కర్ణాటకలో కాంగ్రెస్ హిట్ కొట్టింది. 136 స్థానాలు గెలుచుకొని అతిపెద్ద పార్టీగా అవతరించింది. దీంతో ఇప్పుడు ఆ పార్టీలో ఎవరు సీఎం అవుతారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. మరికొన్ని గంటల్లోనే ఆ ఉత్కంఠకు తెరపడనుంది. రేసులో సిద్ధారామయ్య, డీకే శివకుమార్ ఉండగా వారిలో ఎవరు ఒకరిని ఫైనల్ చేస్తారని కాంగ్రెస్ వర్గాలంటున్నాయి. బెంగళూరులో జరిగే సీఎల్పీ సమావేశంలో సీఎం ఎవరనేది తేలనుంది. హస్తవాసి ఫలించింది. కన్నడ ఓటర్లు చేయి తిరిగిన తీర్పిచ్చారు. కర్ణాటక ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి హస్తం పార్టీ తిరుగులేని విజయాన్ని నమోదు చేసుకుంది. 136 సీట్లలో విజయం సాధించింది. అఖండ విజయాన్ని సాధించి కన్నడ రాజ్య సింహాసనాన్ని అధిష్ఠించబోతోంది. దీంతో ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరన్నది ఆసక్తిగా మారింది. ఈ నెల 15న కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం. కంఠీరవ స్టేడియంలో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేస్తున్నారు హస్తం నేతలు. అయితే ఇప్పటివరకు కాంగ్రెస్ హైకమాండ్ సీఎం అభ్యర్థిని ప్రకటించలేదు. కానీ సీఎం రేసులో ప్రధానంగా మాజీ సీఎం సిద్ధరామయ్య, ప్రస్తుత కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఉన్నారు. ఆదివారం బెంగళూరులో సీఎల్పీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో సీఎల్పీ నేతను ఎన్నుకోనున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇంతటి అఖండ విజయాన్ని సాధించడంలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ప్రముఖ పాత్ర పోషించగా వీరిలో ఎవరిపై అధిష్టానం మొగ్గు చూపుతుందనేది ఆదివారం తేలనుంది. ఫలితాలు వెలువడక ముందు తానే సీఎం అభ్యర్థి అని సిద్ధరామయ్య అనేక సార్లు ప్రకటించారు. ఇవి తన చివరి ఎన్నికలని కూడా చెప్పడంతో అధిష్టానం సిద్ధరామయ్య వైపు మొగ్గు చూపే అవకాశం లేకపోలేదన్న చర్చ నడుస్తోంది. కురబ సామాజిక వర్గానికి చెందిన సిద్ధరామయ్య కర్ణాటక రాజకీయాల్లో అతిపెద్ద నాయకుడు కావడం కూడా దీనికి ఒక కారణం. ఇటీవల నిర్వహించిన ప్రతి ముందస్తు సర్వేలో సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందు వరుసలో నిలిచారు. 2013లో సీఎంగా 5 ఏళ్ల పాటు పాలించిన అనుభవం ఆయనకుండడం మరో ప్లస్ పాయింట్. అటు 2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ అధిష్టానం ఆలోచిస్తే సిద్ధరామయ్య వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అయితే ప్లస్ పాయింట్లతో పాటు సిద్ధరామయ్యకు కొన్ని మైనస్లు కూడా ఉన్నాయి. తన కీలక పదవుల్లో సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తారనే విమర్శలు గతంలో మూటగట్టుకున్నారు. దీనివల్ల ఒక్కలిగా లింగాయత్ సామాజిక వర్గాలు, పార్టీకి దూరమైన ఉదంతాలు కళ్ల ముందు కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది చూడాల్సి ఉంది. ఇక ముఖ్యమంత్రి రేసులో డీకే శివకుమార్ పేరు కూడా వినిపిస్తోంది. కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న డీకే శివకుమార్ ముఖ్యమంత్రి పదవి కోసం గట్టిగానే పోటీ పడుతున్నారు. ఒక్కలిగా సామాజిక వర్గానికి చెందిన డీకేకు ఓటమి ఎరుగని నేతగా హస్తం పార్టీలో ఎంతో పేరుంది. పార్టీ గడ్డు పరిస్థితుల్లో ఉన్నప్పుడు పిసిసి చీఫ్గా బాధ్యతలు చేపట్టారు. దర్యాప్తు సంస్థల దాడులు, అరెస్టులకు ఎదురొడ్డి ఇప్పుడు పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. ఇక గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితులైన ఆంతరంగికుల్లో డీకే శివకుమార్ ఒకరు. అన్నీ తానై వ్యవహరించి పార్టీని నడిపించడంలో, కేడర్లో ఉత్సాహం నింపడంలో ముందున్నారు. ఎన్నో కేసులు ఎదుర్కొని జైలుకు కూడా వెళ్ళొచ్చారు. డీకే శివకుమార్ జైల్లో ఉన్నప్పుడు సోనియా స్వయంగా జైలుకు వెళ్లి పరామర్శించి వచ్చారు. అంతేకాదు, రాహుల్ పాదయాత్ర కర్ణాటకలో విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్ ఇంతటి అఖండ విజయం సాధించడంలో డీకే శివకుమార్ కష్టం చాలా ఉంది. ఆ కష్టమంతా ఆయన కళ్లలోనే కనిపించింది. కాంగ్రెస్ తిరుగులేని విజయాన్ని సాధించడంతో తీవ్ర భావోద్వేగానికి గురైన డీకే ఈ విజయం పార్టీ కార్యకర్తలదేనని కంటతడి పెట్టారు. ఐ క్రెడిట్ మై పార్టీ కేడర్స్ అండ్ మై ఆల్ మై లీడర్స్ దే వర్క్ హార్డ్ పీపుల్ హావ్ ఎక్స్పోజ్ ఫెయిత్ ఇన్ us ది లీడర్స్ హావ్ సపోర్టెడ్ us ఇట్ ఇస్ ఎ కలెక్టివ్ లీడర్షిప్ అండ్ వి హావ్ జాయింట్లీ వర్క్ ఐ హావ్ సెడ్ ఇన్ ది బిగినింగ్ జాయినింగ్ టుగెదర్ ఇస్ ది బిగినింగ్ ఆన్ ది డే ఐ టుక్ ది ఓత్ thinking together is the progress, working together is the success. That is what I said on the day. Karnataka lo Congress nu malli adhikaramloki teeskuravadanlo Siddaramaiah enta chesaro DK Shivakumar kuda antakante ekkuga kashtapaddaru. Ee nepadyamlo party adhisthanam DK Shivakumar nu mukhyamantrini chestundane mata aina vargam nunchi vinipistundi. Kani kesulu ayanaku adduga niliche avakasam undane vadana kuda vastundi. Maro vaipu వీరిద్దరూ కాకుంటే
సీఎం రేసులో మూడో వ్యక్తిని కూడా అధిష్టానం పరిశీలించవచ్చని హస్తం నేతలంటున్నారు. మాజీ సీఎం ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన పరమేశ్వర పేరు కూడా కొత్తగా తెరమీదకు వచ్చింది. అయితే అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తిని రేపుతోంది. ఏదేమైనా కర్ణాటక ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనేది మరికొన్ని గంటల్లోనే తేలనుంది.